హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం ఫీడింగ్ మదర్స్ కోసం ఒక మంచి డైట్ ప్లాన్ చెప్పుకుందాం. ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి. డెలివరీ తర్వాత బరువు తగ్గించుకోకపోతే తర్వాత బరువు తగ్గించుకోవడం చాలా కష్టమవుతుంది. బేబీకి మంచి పోషణ అందిస్తూ మనం హెల్దీగా వెయిట్ తగ్గడానికి మంచి సమయం. పిల్లలకి పోషణ అందిస్తూ మనం బరువు తగ్గడం చాలా కష్టం. దీనికోసం నేను పర్సనల్గా డైటీషియన్ దగ్గర యూజ్ చేసిన డైట్ ప్లాన్ మీకు షేర్ చేస్తున్నాను. ఈ డైట్ని మీరు డెలివరీ అయిన తర్వాత 7th మంత్ నుంచి పాటించవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ముందుగా ఈ డైట్లో తీసుకోకూడదని చెప్తానండి. జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, బేకరీ ఫుడ్స్ ఇవేమీ తీసుకోకూడదు. డెలివరీ తర్వాత కూల్ డ్రింక్స్, స్వీట్స్ ఎంత తక్కువగా తీసుకుంటే బేబీకి కాఫ్ చేయడం కూడా అంత తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2 గ్లాసెస్ వాటర్ తాగాలి. 2 గ్లాసెస్ వాటర్లో 1 గ్లాస్ నార్మల్ వాటర్ తాగి 1 గ్లాస్ జీరా వాటర్ తాగండి. మీకు హెల్త్కి మంచిది. ఈ జీరా వాటర్ తాగడం వల్ల లాక్టేషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. నెక్స్ట్ వాటర్ తాగిన తర్వాత ఒక పావుగంట వరకు బ్రిస్క్ వాక్ కానీ స్లో వాక్ కానీ చేయండి. వాకింగ్ చేయడం వల్ల కాస్త మనకి బాడీ ఫ్రీగా అనిపిస్తుందండి. సిజేరియన్ అయిన వాళ్ళైతే స్లో వాక్ ప్రిఫర్ చేయండి. మన బాడీ అనుకూలతను బట్టి యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేస్తూ ఉండండి. మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ ఫ్రీగా ఉంటుంది. వాకింగ్ అయిన తర్వాత 1 స్మాల్ బౌల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, మీ పిడికెట్లో ఎన్ని పడితే అది ఒక చిన్న స్మాల్ బౌల్ అవుతుందండి, అండ్ 1 ఎగ్ వైట్ తీసుకోండి. 8-8:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్లో మిల్క్, కార్న్ఫ్లేక్స్, బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్, ఇడ్లీ, పోహా, స్ప్రౌట్స్, దోశ అండ్ వెజ్ సలాడ్, వీటిలో ఏదైనా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చండి. వీటితో పాటు 1 గ్లాస్ మిల్క్ కూడా. 11 o'clockకి మీకు తాగాలనిపిస్తే 1 కప్ గ్రీన్ టీ తీసుకోండి, లేకపోతే 1 బౌల్ ఫ్రూట్ సలాడ్ తీసుకోండి. నెక్స్ట్ 12-12:30కి లంచ్ చేయండి. లంచ్ వచ్చేసి 1 కప్ బ్రౌన్ రైస్ ఆర్ వైట్ రైస్ తీసుకోవచ్చండి. ఏదైనా క్వాంటిటీ తక్కువగా తీసుకోవాలి. కర్రీస్ వచ్చేసి సోయా చంక్స్, దాల్ లీఫీ, దాల్ తక్కువగా లీఫీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలండి. అండ్ ఫుల్ మక్కని, ఫిష్ కర్రీ, ఫిష్, చికెన్ వీక్లీ 2x తీసుకోవాలండి. మటన్ కాస్త అవాయిడ్ చేస్తే మంచిది, అంటే వీక్లీ 1 అలా ట్రై చేయండి, పర్వాలేదు. అండ్ పప్పులన్నీ యూజ్ చేయొచ్చు. ఫుల్ మక్కని, బీన్స్ కర్రీస్ కూడా తీసుకోవచ్చండి. లంచ్లోకి సలాడ్ కూడా తీసుకోండి. లంచ్ అయిపోయిన తర్వాత 1 గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోండి. ఈవినింగ్ స్నాక్ టైంలో 1 కప్ గ్రీన్ టీ, 2-3 వీట్ బిస్కెట్స్ తీసుకోండి, లేకపోతే మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ 1 కప్ తీసుకోండి. డిన్నర్ 7:30 కల్లా క్లోజ్ చేసేయాలండి. డిన్నర్లోకి 2-3 పుల్కాస్ తీసుకోవచ్చు. కర్రీస్ ఏవైతే మనం లంచ్కి తీసుకోవచ్చు అని చెప్పామో అవే కర్రీస్ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్స్ కూడా పల్లి నూనె, నువ్వుల నూనె ఫీడింగ్ మదర్స్కి చాలా మంచిదండి. మిక్స్ చేసే ఆయిల్స్ యూజ్ చేయకండి. 1 వీక్ ఒకటి అలా చేయించేసుకొని యూజ్ చేయండి. ఈ డైట్ ఫాలో అవుతూ హ్యాపీగా ఫీడ్ చేస్తూ హెల్దీగా వెయిట్ లూజ్ అవ్వండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.